Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Target clean sweep. Jagan maro kelaka bheti. Mukhyamantri YS Jagan mundustu ennikalaku samayattam avutunnara? Vache yadalo Telangana tho party assembly ennikalanu edurkobothunnara? Ee prashnalaku koddi rojuluga avunane samadhanam vinipistundi. తొలి 2.5 ఏళ్ల కాలంలో ఎప్పుడూ లేని విధంగా వైఎస్ జగన్ పార్టీ యంత్రాంగాన్ని సంసిద్ధం చేస్తుండటమే దీనికి కారణం. ఈ మధ్య కాలంలో ఆయన తరచూ పార్టీ నాయకులతో సమావేశమవుతున్నారు. ఎంపీలు ఎమ్మెల్యేలతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న అసెంబ్లీ స్థానాలన్నింటినీ క్లీన్ స్వీప్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. 175 అసెంబ్లీ స్థానాల్లోనూ వైసీపీ జెండా ఎగరవేయాలనే లక్ష్యంతో ఉన్నారు. దీనికోసం పార్టీ కేడర్తో వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇటీవల ఎమ్మెల్యేలను కలుసుకున్నారు. వారి పనితీరుపై సమీక్ష నిర్వహించారు. వారికి దిశానిర్దేశం చేశారు. కొంతమంది ఎమ్మెల్యేలకు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఇప్పుడు తాజాగా పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు జిల్లా అధ్యక్షులతో భేటీ కానున్నారు. దీనికి ముహూర్తం కూడా ఫిక్స్ అయింది. శుక్రవారం సాయంత్రం 4 గంటలకు తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు జగన్. దీనికి హాజరు కావాలంటూ రీజనల్ కోఆర్డినేటర్లు జిల్లా అధ్యక్షులకు ఇదివరకే సమాచారాన్ని పంపించారు. అజెండా సైతం నిర్ధారించారు. బూత్ స్థాయి వరకు పార్టీ కేడర్ను బలోపేతం చేయడానికి అవసరమైన కార్యాచరణ ప్రణాళికను వైఎస్ జగన్ వివరించనున్నట్లుగా తెలుస్తోంది. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా క్షేత్రస్థాయి నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ ఆధారంగా ఈ సమావేశానికి సంబంధించి అజెండాను నిర్ధారించినట్లుగా సమాచారం. తిరుపతి లోక్సభ, బద్వేలు, ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటుగా స్థానిక సంస్థలకు నిర్వహించిన ఎన్నికల ఫలితాలను ప్రామాణికంగా తీసుకుని అసెంబ్లీ బరిలో దిగాల్చి ఉంటుందనే సందేశాన్ని వైఎస్ జగన్ పార్టీ జిల్లా స్థాయి కేడర్కు ఇవ్వనున్నట్లుగా చెబుతున్నారు. ఈ సమావేశంలో రీజనల్ కోఆర్డినేటర్లు సద్దల రామకృష్ణారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పి అనిల్ కుమార్ యాదవ్, బాలినేని శ్రీనివాసరెడ్డి, కొడాలి నానితో పాటుగా 26 జిల్లాల పార్టీ ఇన్ఛార్జీలు, అధ్యక్షులు హాజరు కానున్నారు. చిత్తూరు, అనంతపురం, శ్రీ సత్యసాయి, అన్నమయ్య జిల్లాలకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కోఆర్డినేటర్గా ఉన్నారు. కర్నూలు, నంద్యాల జిల్లాలకు సద్దల రామకృష్ణారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్, కడప, తిరుపతి జిల్లాలకు మాజీ మంత్రి పి అనిల్ కుమార్ యాదవ్ సమన్వయకర్తలుగా ఉన్నారు. నెల్లూరు, ప్రకాశం, బాపట్ల జిల్లాలకు బాలినేని శ్రీనివాసరెడ్డి, గుంటూరు, పల్నాడు జిల్లాలకు కొడాలి నాని, ఎన్టీఆర్ కృష్ణా జిల్లాలకు మర్రి రాజశేఖర్, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కాకినాడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ జిల్లాలకు ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరు సీతారామరాజు జిల్లాలకు వైవి సుబ్బారెడ్డి, పార్వతీపురం, మన్యం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు బొత్స సత్యనారాయణ కోఆర్డినేటర్గా వ్యవహరిస్తున్నారు. వీరందరితో జగన్ ఈ కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో కేవలం పార్టీ కేడర్ను బలోపేతం చేసే దిశగా చర్చ సాగుతుందని చెబుతున్నారు.